అదిరిందయ్య విజయబాబు, నీ కార్యదక్షతను ఎవ్వరూ వేలెత్తి చూపలేరయ్యా అంటున్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బొంతు వీధి వాసులు. ఇంటింటా తెలుగుదేశం పర్యటనలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను చకచకా పూర్తి చేయిస్తున్న యువ కిషోరం చింతకాయల విజయబాబుకు ఆ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ కార్యదక్షత ప్రశంసలందుకుంటోంది. తన దృష్టికొస్తే ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కార మార్గం చూపించే ప్రజాభ్యుదయ నేతగా పేరు తెచ్చుకుంటున్న అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ తానిచ్చిన హామీలను చకచకా నెరవేర్చడంలో సఫలీకృతమవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి చక్కని విజన్తో ప్రణాళికలు అందుతున్న యువ కిషోరం చెప్పింది చేసి తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నారు. ఎన్నికలకు మునుపు మున్సిపాలిటీలో ఇంటింటా తెలుగుదేశం పర్యటనలు సాగించిన విజయ్ పార్టీ ప్రచారానికే ఈ కార్యక్రమం పరిమితం కాకుండా ప్రజా సమస్యల వైపు దృష్టి పెట్టి ఆయా సమస్యలకు చరమగీతం పలుకుతున్నారు. ఇదిగో మీరే చూడండి, స్థానిక బొంతు వీధికి ఇదే పెద్ద సమస్య. ఏళ్లుగా నలుగుతున్న డ్రైనేజ్ సమస్య తన దృష్టికి ఈ సమస్య వచ్చిన 3 నెలలకే యువనేత విజయ్ ఈ సమస్యకు మంగళం పలికారు. ఈ కాలం ఎప్పటి నుంచో కూడా పెద్ద సమస్య ఇది. ఇరిగేషన్ కాలంలోని డ్రైనేజ్ స్టాగ్నెంట్ అయిపోయి ఎన్నో డిసీజెస్ కానీ ఎన్నో జబ్బులు కానీ ఇక్కడ ఉన్న ప్రజానికి రావడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో చరిత్ర నుంచి ఇప్పుడు దాకా తీర్చలేని సమస్య కింద తయారైపోతే ఈరోజు ఈ సమస్యని కౌన్సిలర్ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం అప్పుడు రావడం జరిగింది. దృష్టికి తీసుకొచ్చినట్టు వెంటనే అయ్యన్ పోతి గారు దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 40 లక్షల రూపాయలు ఈరోజు ఈ కాలువ బాగు కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ 40 లక్షల రూపాయలతో కాలువ పనులు మళ్ళీ బ్యూటిఫికేషన్ కూడా జరిపి అన్ని విధాలుగా కూడా ఈ వాటిని మరింత అభివృద్ధి చేసి ట్యాంక్ బండ్కి కూడా రోడ్డు కనెక్ట్ చేసి ఈ ఒక్క స్ట్రెచ్ మొత్తం 100 ఇళ్ళ పైన ఉన్నాయి, ఆ స్ట్రెచ్ మళ్ళీ ట్యాంక్ బండ్ కలిపి ఈ వార్డులో బ్యూటిఫికేషన్ కార్యక్రమం తీసుకురావాలని చెప్పి అయ్యన్ పోతి గారు తలపెట్టారు. ఇంత మంచి కార్యక్రమానికి పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అందరికీ కృతజ్ఞతలు. ఆనాడు ఇంటింటా కార్యక్రమంలో పక్కా ప్రణాళికలతో డ్రైనేజ్ సమస్య నుంచి బొంతు వీధి ప్రజలను గట్టెక్కిస్తానని విజయ్ మాటిచ్చారు. ఆ మాట ప్రకారం ఇక్కడ నుంచి శారదానగర్ వరకు భారీ డ్రైనేజ్ నిర్మాణం 40 లక్షల రూపాయలతో మంత్రి అయ్యన్న దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించారు. మాకు ఇక్కడ పెద్ద డ్రైనేజ్ కాలువ ప్రాబ్లం అండి. ఇది 30 సంవత్సరాల క్రితం పంట కాలువగా పారేది, తర్వాత ఇది మురికి కాలువగా తయారైపోయింది. అది నీరు కూడా పారకుండా అలా వాటర్ అంతా మీద వరకు నిలబడిపోయింది. పిల్లలు కూడా అందులో పడిపోయి చాలా ప్రమాదాలు జరిగేవి. అయితే మా వీధిలోకి వచ్చేటువంటి పెద్దలందరికీ ఎన్నోసార్లు మేము చెప్పుకున్నాము ఇది బాగు చేయాలి అని, ఎన్నో కంప్లైంట్స్ కూడా చేసుకున్నాము, కానీ ఎవరు పెద్దలు చేయించలేకపోయారు. అయితే ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమానికి విజయబాబు గారు వచ్చారు, అప్పుడు మేమందరం మాత్రం ఇంకా ఆయన వదిలిపెట్టలేదు, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది అని ఆయన కంప్లైంట్ చేసుకున్నాము. ఆయన ఖచ్చితంగా ఈసారి, నేను ఇదే మొదటిసారి వచ్చానమ్మా, ఈసారి వచ్చేటప్పటికి మీకు ఇది గ్రాంట్స్ శాంక్షన్ చేశాక మీ వార్డులోకి వస్తానని మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్స్ ముందే అంత త్వరగా చేస్తారని మేము అనుకోలేదు, మేము ఆశలే వదిలేసుకున్నాము. ఇంకా అందరికిలాగే ఈయన కూడా చెప్పేసి వెళ్ళిపోతారని అనుకున్నాము, కానీ ఇంత త్వరగా మాకు గ్రాంట్ 40 లక్షలు గ్రాంట్ చేసి మాకు ఇది చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పెద్దలందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కార్యక్రమాలన్నీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, సతీమణి పద్మావతమ్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సన్యాస్ పాత్రుడు గారికి, సతీమణి అంత మేడం గారికి మా ధన్యవాదాలండి. విజయబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వాళ్ళకి మేము ఎప్పుడూ మా వార్డు తరపున రుణపడి ఉంటామని. ఇంతకాకుండా కౌన్సిలర్ గారు కూడా బాబ్జీ గారు మాకు ఎంతో సేవ చేశారు. ఈ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. తేలనారాధని మాజీ వార్డు మెంబర్ అండి. అయితే 1966 నుంచి ఇక్కడ 1976 నుంచి ఈ కాలం వెనకాల ఇల్లు కూడా చాలామంది జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. అయితే 70 అని 80 సంవత్సరాల్లో 1980లో మొత్తం కంప్లీట్గా ఇల్లు చాలా ఇల్లు నిర్మాణం అయ్యే కాలువేతల. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలువ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదండి. అదే నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రభుత్వ మామూలు పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ తెలియపరిచిన సరే ఎవరో పట్టించుకోలేదు అంతవరకు. ఫైనల్గా మొన్న ఇది ఇంటింటి తెలుగుదేశానికి కానీ వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి గారిని మేము రిక్వెస్ట్ చేసాం.
రిక్వెస్ట్ చేసి బాబు మరి ఇది ఇన్నాళ్ళు బట్టి ఇలా ఉండిపోతుంది, వాళ్ళు రావడానికే చాలా ఇబ్బంది పడిపోయారు. ఇక్కడికి వచ్చినప్పుడు స్పెల్లు కొట్టేసి వాళ్ళ ముక్కులు మూసుకొని వచ్చారండి. ఇక్కడికి ముక్కులు మూసుకొని వస్తే పరిస్థితి ఇలా ఉందని మేము ఇక్కడ ఇన్నాళ్ళు బట్టి బాధపడుతున్నాం. ఇన్నాళ్ళం ఈ రోడ్డు వేయకముందు అయితే ఎటోపో కట్టే వెళ్ళిపోయింది. ఈ రోడ్డు వేసిన తర్వాత మొత్తం స్టక్ అయిపోయిందండి, వాటర్ అంతా స్టక్ అయిపోయింది. దీని గురించి మీరు ఎలాగైనా శ్రద్ధ తీసుకోకపోతే బాగోదండి అని చెప్పేసి ఆయన గట్టిగా మేము పట్టుబట్టడంతో ఆయన వెంటనే మినిస్టర్ గారితో మాట్లాడి ఓ 40 లక్షల రూపాయలు వెనక్కి వేయించి కార్యక్రమం ప్రారంభించారండి. అయితే ఇప్పటికి ఇప్పటికి ఏం జరుగుతుందండి, ఇక్కడ మా ఇటు పక్కన ఉన్న వాళ్ళు మాత్రం దీని గురించి పట్టించుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మేము పట్టించుకున్నామండి. కానీ అటుపక్కన ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని ఎలాగైనా అడ్డు చేయాలనే ఆలోచనతో మనం ఎంత చెప్పినా సరే చూడండి మీరు అటు ఎలా ఉందో అదే పరిస్థితిలో ఉన్నాయి. అటు అన్ని శైలులు కూడా అలా ఉన్నాయండి. మొన్న అక్కడ లాగుతుంటుంటే గోడ పడిపోతే అద్దెకున్న వాళ్ళు వచ్చి మా మీద ఫైటింగ్ చేశారండి. ఇంటికాలాలు కాదు, ఇంటికాలలో బాగానే ఉన్నారని మాట్లాడారు. అమ్మ దాని మేము చేసుకున్న తప్పుకి మాది బాగానే అది పోయింది. తక్షణమే వాళ్ళ కవరింపి అన్ని చేసినప్పుడు కానీ సరే కానీ వాళ్ళు సంధించారు కానీ అద్దుకున్న వాళ్ళు మా మీద ఆ కాంట్రాక్ట్ మీద మా మీద ఇద్దరికి వచ్చారండి. అలాగని ఇప్పుడు ఇటు ఇక్కడ పరిస్థితి ఏంటవుతుందంటే అటువైపు ఉన్న వాళ్ళు మాకు సహకరిస్తా లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఓడేసేయడం, కవర్లో నానా భావించడం చేసేయడం. మరికొద్ది రోజుల్లో పనులన్నీ పూర్తి స్థాయిలో పూర్తి కానున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఇక బొంతు వీధికే కాదు ఆ ప్రాంతంలో ఉన్న మరికొన్ని వీధుల వారికి డ్రైనేజ్ సమస్య కనుమరుగవుతుంది. అయితే ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడవలసిన సందర్భం కాబట్టి ఇది అభివృద్ధిలో భాగం. ఏదైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా రావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరొకటి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అభివృద్ధి అంటూ ఇది జరుగుతుంది. ఆ క్రమంలో ఈ ప్రాంతవాసులందరికీ ఎప్పుడో గత 50 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ క్రమంలో ఈ రోజుకి దీనికి ఒక మహత్తరమైనటువంటి ఒక దశ ఏర్పడింది. మరి అది ఆ విధంగా మేమైతే స్వాగతిస్తున్నాం.